Good morning, children. How are you? I hope you all are safe. Children, ee roju manam ee video lo paa nundi maa varaku gunintaalu ela raayalo nechukundam. Paa gunintam chudandi children, paa gunintam ela raayali. First paa aksharam raayandi, dash pettandi. తలకట్టు తర్వాత వచ్చే గుణింతపు గుర్తు ఏమిటి చిల్డ్రన్? ఎస్, దీర్ఘం. ఇప్పుడు ఏం రాయాలి మనం? పాకి దీర్ఘం. పాకి దీర్ఘం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎలా రాయాలి. పాని కొంచెం ఈ విధంగా పొడిగించి దీర్ఘం రాయాలి. ఓకే చిల్డ్రన్, పాకి దీర్ఘం ఇస్తే పా. తర్వాత పాకి గుడిస్తే పి. తర్వాత గుడి తర్వాత ఏమి రాయాలి? వెరీ గుడ్. పాకి గుడి దీర్ఘం ఇస్తే పి. నెక్స్ట్ పాకి కొమ్మ ఇస్తే పు. తర్వాత ఇక్కడ చూడండి, పాకి కొమ్మ ఎలా రాసాం చూడండి? సున్నా పక్క నుండి రాసాం. యాక్చువల్గా అయితే ఇట్లా పక్క నుండి రాస్తాము, కానీ పాగునింతంకి వాగునింతంకి అండ్ ఫాగునింతం రాసేటప్పుడు మనం కొమ్ము కొమ్ము దీర్ఘం అనేవి పక్క నుండి రాయాలి. కొమ్ము తర్వాత వచ్చే గునింతపు గుర్తు ఏమిటి? ఎస్, కొమ్ము దీర్ఘం. రాయండి ఇప్పుడు పాకి. పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ. నెక్స్ట్ వన్ లైన్ లీవ్ చేయండి. పాకి రుత్వం ఇస్తే ప్రు. రుత్వం తర్వాత ఎస్, రుత్వం దీర్ఘం. పాకి రుత్వం దీర్ఘం ఇస్తే ప్రు. నెక్స్ట్ పాకి ఏత్వం ఇస్తే పే. తర్వాత వెరీ గుడ్, పాకి ఏత్వం దీర్ఘం ఇస్తే పే. ఏత్వం దీర్ఘం తర్వాత వచ్చే గుణింతపు గుర్తు ఏమిటి? గ్రేట్. పాకి ఐత్వం ఇస్తే పై. నెక్స్ట్ పాకి ఓత్వం ఇస్తే పో. చూడండి, పో రాసేటప్పుడు కూడా పాని కొంచెం ఈ విధంగా పొడిగించి ఓత్వం రాయాలి. పాకి ఓత్వం ఇస్తే పో. ఓత్వం దీర్ఘం కూడా అదే విధంగా రాయాలి. పాకి ఓత్వం దీర్ఘం ఇస్తే పో. తర్వాత ఓత్వం దీర్ఘం తర్వాత వచ్చే గుణింతపు గుర్తు ఏమిటి? ఎస్, ఔత్వం. పాకి ఔత్వం ఇస్తే పౌ. తర్వాత పా పక్కన సున్న పెడితే పం. తర్వాత పా పక్కన విసర్గా పెడితే పహ. ఎస్ చిల్డ్రన్, అర్థమైందా పాగునింతం ఎలా రాయాలో? ఇదే విధంగా ఫాగునింతం కూడా రాయండి. పాగునింతం ఎలా రాసామో అదే విధంగా ఫాగునింతం రాయాలి. ఇక్కడ పా స్థానంలో ఏమొస్తుంది? ఫా వస్తుంది, అంతే తేడా. ఓకే చిల్డ్రన్, ఫా తర్వాత వచ్చే అక్షరం ఏమిటి చూడండ్? ఎస్, బా. చూద్దాం ఇప్పుడు మనం బాగునింతం ఎలా రాయాలో. బా రాసి డాష్ పెట్టండి. బా. బాకి దీర్ఘం ఇస్తే బా. బాకి గుడిస్తే బి. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి. బాకి కొమ్మిస్తే బు. బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బు. బాకి రుత్వం ఇస్తే బ్రు. బాకి రుత్వం దీర్ఘం ఇస్తే బ్రూ.
Baki eighth form is the bay. Baki eighth form the iram is the bay. Baki eighth form is the bay. Baki oath form is the bow. ఓత్వం తర్వాత ఏమొస్తుంది చూడండి. ఎస్, ఓత్వం దీర్ఘం. బాకీ ఓత్వం దీర్ఘం ఇస్తే బో. బాకీ ఔత్వం ఇస్తే బౌ. బా పక్కన సున్న పెడితే బం. బా పక్కన విసర్గ పెడితే బహా. బా తర్వాత వచ్చే అక్షరం ఏమిటి చూడండి. ఎస్, భ. భ రాసి డాష్ పెట్టండి. భ, భకి దీర్ఘం ఇస్తే భ. భకి గుడిస్తే భి. బాకీ గుడి దీర్ఘం ఇస్తే భీ. బాకీ కొమ్మ ఇస్తే భూ. బాకీ కొమ్మ దీర్ఘం ఇస్తే భూ. బాకీ రుత్వం ఇస్తే భ్రు. బాకీ రుత్వం దీర్ఘం ఇస్తే భ్రు. బాకి ఏత్వం ఇస్తే భే. బాకి ఏత్వం దీర్ఘం ఇస్తే భే. బాకి ఐత్వం ఇస్తే బై. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి ఓత్వం దీర్ఘం ఇస్తే బో. బాకి ఔత్వం ఇస్తే భౌ. ఎస్ చూడండి, భౌ తర్వాత ఏం రాయాలి? వెరీ గుడ్. బా పక్కన సున్నా పెడితే భం. బా పక్కన విసర్గ పెడితే బహ. బా తర్వాత వచ్చే అక్షరం ఏమిటి? ఎస్, మా. ఇప్పుడు మనం మా గుణింతం ఎలా రాయాలో చూద్దాం. మా రాయండి, ఈత పెట్టి మా. మాకి దీర్ఘం ఇస్తే మా. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీర్ఘం అనేది ఇక్కడ ఇవ్వాలి. మామూలుగా అయితే మనం తలకట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ దీర్ఘం ఇస్తాం, కానీ మా గుణింతంకి, జాగుణింతంకి, యాగుణింతంకి మాత్రం దీర్ఘం అనేది ఈ విధంగా రాయాలి. ఓకేనా? దీర్ఘం తర్వాత ఏం రాయాలి? ఎస్, గుడి. మాకి గుడిస్తేమి. మాకి గుడి దీర్ఘం ఇస్తేమి. మాకి కొమ్మిస్తేము. మాకి కొమ్ము దీర్ఘం ఇస్తేము. తర్వాత కొమ్ము దీర్ఘం తర్వాత ఏం రాయాలి చిల్డ్రన్? ఎస్, మాకి రుత్వం ఇస్తే మృ. మాకి రుత్వం దీర్ఘం ఇస్తే మృ. మాకి ఏత్వం ఇస్తే మే. మాకి ఏత్వం దీర్ఘం ఇస్తే మే. మాకి ఐత్వం ఇస్తే మై. మాకి ఓత్వం ఇస్తే మో. చిల్డ్రన్, మో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎలా రాయాలి చూడండి. ఈ విధంగా మే రాసి ఇలా రాయాలి, ఇది మో. ఓకేనా? ఎస్. మాకి ఓత్వం దీర్ఘం, ఓత్వం దీర్ఘం ఎలా రాయాలి చూడండి. మే రాసి ఈ విధంగా రాయాలి.
ఔత్వం దీర్ఘం. ఓకేనా? మాకి ఔత్వం ఇస్తే మౌ, మా పక్కన సున్న పెడితే మం, మా పక్కన విసర్గ పెడితే మహా. అర్థమైందా చూడండి? పాటు మా గుణింతాలు ఎలా రాయాలో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి చూడండి. ఎక్కడా కూడా మిస్టేక్ రాయకండి. గుడ్ బై చిల్డ్రన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.